అందరి దగ్గర. కాబట్టి ఇవి ఒక ఒక వక్తకి ఈ ఆరు గుణాలు ఏవైతే ఆరు లక్షణాలు ఉండొద్దు అని అంటారు అన్నమాట. సో కాబట్టి ఈ రకంగా ఆ నన్నయ్య గారి యొక్క ఆంధ్ర మహాభారతం ఎత్తు ఎలా ఉంటుందని అంటే ప్రసన్నత. అసలు ఆయన పద్యాలు కనుక చదువుతూ పోతుంటే మనిషి కూడా బీపీ ప్రెషర్ ఎక్కిపోయి కూర్చున్నవాడు ఒక్కసారి ఆ పద్యాలు చదవడం మొదలు పెడితే ఆయనకి ఆ బీపీ తగ్గిపోతుందని ఆ శబ్ద ధ్వని తరంగాలతో మనకు రుజువు అయింది. అన్నారంటే ఆడావిడ అబ్బా ఇప్పుడు ఎన్ని కూరగాయలు నరిగేసిద్దో. నేను అంటాను అప్పుడప్పుడు వస్తుంటారు వాళ్ళందరికీ, నేను కొద్దిగా కుకింగ్ విషయంలో కూడా నేను బాగా రీసెర్చ్ చేసి ఏ ఏ పదార్థాలు తినాలని నేర్పుతుంటాను. నేర్పినప్పుడు వాళ్ళకి పనులు అప్ప చెప్పిన అమ్మ నువ్వు తొక్క బాగా తీస్తావేమో తొక్క తీసే అంట, నేను నువ్వు తొక్క తీసేయమ్మా అంటాను. అలాగనే దీన్ని బాగా అమ్మ నువ్వు నిప్పు పెడతావు కదా పెట్టమ్మా అంటాను. అంటే ఏంటి పొయ్యి వెలిగించమని. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఇదే మాట మనం సందర్భోచితంగా వాడకపోతే, డిఫరెంట్ సందర్భంలో వాడితే, నువ్వు నిప్పు పెడతావన్నాను అనుకోండి ఆ సందర్భం చూసి నిప్పు కాదు నన్ను కాల్చి అవతల పారేస్తారు. కాబట్టి అసలు మన తెలుగుతనంలో నిజంగా చెప్పాలంటే మా అమ్మ కేరళ, మా నాన్న కేరళ, కానీ నేను మాత్రం స్వచ్ఛమైన ఆంధ్రుణ్ణి, తెలుగువాడిని. నేను ఎంత అదృష్టవంతుండంటే మా ఇళ్లలో అప్పుడప్పుడు ఫంక్షన్ అయినప్పుడు తమిళనాడులో మా బంధువులు ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. మా అమ్మమ్మకి స్వయాన పెద్దమ్మ కొడుకే టిఎన్ శేషన్ గారు, ఒకప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉండేవారు వారు. అలాగ మేము పాలఘాట్ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే నా తెలుగు భాషలో మీరు ఎక్కడైనా ఒక మలయాళం స్లాంగ్ కానీ ఒక తమిళ్ స్లాంగ్ కానీ లేదా నాన్ తెలుగు స్లాంగ్ అని చూడగలిగారా? లేదు. కారణం ఏంటంటే ఈ భాషలో నేను పుట్టాను, నా ఉనికి ఈ భాష, నేను దీన్నే ప్రేమించాలి, ఇదే నాకు అన్నం పెట్టింది, ఈ తెలుగు మాట్లాడే మీ ముందు నేను పరిపూర్ణానందంగా నిలబడగలుగుతున్నాను. కాబట్టి నేను ఈ తెలుగు గురించి సందర్భం వచ్చినప్పుడు తమిళ్ వాళ్ళు అందరం కూర్చుంటారు బంధువులు, వాళ్ళు అంటారు తమిళ్ వాళ్ళు అంటారు తెలుగు వాళ్ళని గుల్టీలు గుల్టీలు అంటారు. నాకు విపరీతమైన మండిపోయేది. గుల్టీ అంటే ఏంటనంటే తెలుగు, దాన్ని తిప్పి చేస్తే గుల్టీ అని. నాకు వెంటనే కోపం వచ్చి ఊరుకోను, మీరు సాంబార్ సోంబేరులు అంటారు నేను. వాడు తిరగదిప్పి పెడతాడు, మలయాళం వాళ్ళు విమర్శిస్తారు, కన్నడ వాళ్ళు అంటే తెలుగు వారనేటువంటిది ఎంత ఒక చిన్న చూపు చూడండి. కానీ నిజంగా మనం ఒక ఆలోచన ఏంటనంటే ఆ రోజు ఉత్తర భారతదేశంలో కూడా తెలుగు వారంటే ఒక చిన్న చూపు ఉంటే నిజంగా రామారావు లాంటి వ్యక్తి ఈ ఈ భూమి మీద పుట్టి, గడ్డ మీద పుట్టి తెలుగువాడి ఆత్మగౌరవం అనేటువంటి ఒక నినాదం తీసుకెళ్లడం అనేది మనందరం నిజంగా గౌరవించదగ్గ అంశం. నేను రాజకీయ చరిత్రలో అంటే చాలామంది వక్తల్ని చూస్తూ ఉంటాను ఇప్పటి వరకు, అంతకుముందున్నటువంటి మరి చెన్నారెడ్డి గారు వాళ్ళది అంత ఏదో కొద్ది కొద్దిగా వినికిడి చదవడం ఏదో ఉండేది కొంత తప్ప, ఈ మధ్య కాలంలో రామారావు గారి సమయం నుంచి చూస్తే రామారావు గారి భాష, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి భాష. రాజశేఖర రెడ్డి గారి భాష ఫక్తు గ్రామీణమైనటువంటి భాష, అందులో ఒక రకమైనటువంటి మనం అర్థం చేసుకోగలిగింది, స్వీకరించదగ్గింది ఉంటుంది. రామారావు గారి భాషలో ఒకటి ఉంటుంది, అంటే వీళ్ళందరూ ఒక మహానాయకులు కానీ గుర్తుపెట్టుకోండి వాళ్ళు మహావక్తలు. వాళ్ళు మాట్లాడేటప్పుడు విమర్శించేవారే కానీ రాగద్వేషాలతో ప్రవర్తించేవాళ్ళు కాదు. నేను ఈ సెన్సిటివ్ యాంగిల్స్ చూస్తుంటాను, అందుకనే వాళ్ళందరూ అలా మిగిలిపోయారు. ఇప్పటికీ చూడండి, రామారావు గారిది శ్రామికుడి చెమట నుంచి పుట్టింది, లేకపోతే ఇంకొకటి ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ లోపల నుంచి వచ్చేటువంటి ఆవేశానికి కట్టెలు తెంచుకుని వచ్చిన ఆవేశం అది. అలానే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినటువంటి ఇప్పటికీ ఆ మాటలు, అంటే మేబీ పర్సనాలిటీస్ పక్కన పెడితే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో వెళ్ళే హక్కులు మనకెవరికీ లేదు, మనం అంత గొప్పవాళ్ళము కాదు. కానీ అవన్నీ పక్కకు పెడితే వాళ్ళ భాషలో ఆయన విమర్శించిన, రాజశేఖర రెడ్డి గారు విమర్శించిన ఎక్కడ పరుష పదం అనేటువంటిది లేదు. విమర్శలో ఎంత స్థుతిమెత్త, అంటే ఆయనకి ఎంత ఈ భాష మీద పట్టుంటే కానీ అలా అనలేరది. కాబట్టి ఈరోజు నిజంగా తెలుగు వాడిగా తెలుగు భాషలో పుట్టి ఈరోజు 1000 సంవత్సరాల తర్వాత మనం నన్నయ్య గారిని అనుకుంటున్నాం, తిక్కన్న గారిని అనుకుంటాం, లేకపోతే ఎర్రాప్రగడ గారిని అనుకుంటాము. అలాగనే ఎంతోమంది మహావక్తలు ఈ భూమి మీద, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారి తెలుగు భారతం వారు చెప్తున్నప్పుడు ఆనంద్ గారికి, అలాగనే విచ్చేసినటువంటి పెద్దలు, అలాగనే వింటున్నటువంటి ఆహుతులైన మీ అందరికీ, ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశం అనేది ఎప్పటికైనా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అనిపించుకునేటువంటి రోజు రావాలని
అది ఎవరైనా నాయకుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఇది మన మన ప్రాంతం, ఇది ఇది మన నేల, మన భూమి, మనం పుట్టింది, మనం మాట్లాడుకునే భాష. దీన్ని ఎవరు ఏమంటున్నా నా మనసులో గుండెల్లో గుచ్చుకుంటుంటుంది. ఇదేంటి మా అమ్మ నన్న దానికంటే ఎక్కువ ఫీల్ అవుతుంటాను ఈ భాషను అంటే, ఎందుకంటే ఈ తెలుగులో ఉండే గొప్పతనం అలాంటిది. కాబట్టి అది రావడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వము, ప్రజలు అందరం కలిసి ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఈ శక్తి ఈ నేలకు ఉంది, ఈ తల్లికి ఉంది. కాబట్టి తప్పకుండా మనందరం ముందడుగు వేద్దామని ప్రయత్నం చేస్తూ స్వస్తి. పిలిచినందుకు సుహాసిని ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమయం లేకపోయినా ఈ కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే పరుగు పరుగున నేను రావటానికి కారణం సుహాసిని గారే. కానీ వచ్చిన తర్వాత స్వామి పరిపూర్ణానందం గారి మాటలు విన్నాక నిజంగా చాలా మనసుకు తృప్తిగా అనిపించింది. తెలుగు అమ్మాయిగా తెలుగు అంటే చాలా ఇష్టం నాకు. అండ్ మ్యాక్సిమం నేను మాట్లాడే స్పీచెస్లో కానీ వాటిల్లో ఇప్పుడైతే వస్తున్నాయి కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు ఎక్కువ తెలుగు వాడాలి, మన భాష అందమైన భాష అండ్ వినటానికి వినుసొంపుగా ఉండే భాష. ఈ భాషని మన పిల్లలకి కూడా నేర్పించాలి, ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి చదవటం కానీ తెలుగు రాయటం కానీ రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇక్కడ అమెరికాలో ఉంటూ కూడా అంత చిన్న పిల్లలు వేదంని చదవటం అనేది నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ ఆ తల్లిదండ్రులకు కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. అండ్ ఈరోజు కార్యక్రమానికి వస్తే నన్నయ్య సహస్రాబ్ది మహోత్సవాల్ని, అలాగే ఆంధ్ర మహాభారత సహస్రాబ్ది ఉత్సవాల్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాశి కేర్ సంస్థలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయినా ఈరోజు కూడా మనం కూర్చొని ఇక్కడ ఆదికవి నన్నయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్ప కవో మన పెద్దలందరూ కూడా చెప్పారు, మరి మనం అందరం కూడా వినటం జరిగింది. రాజమహేంద్రవరాన్ని పాలించిన, రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా వ్యవహరించిన నన్నయ్య కవి గారు ఆంధ్ర మహాభారతాన్ని రచించేందుకు ఆయన శ్రీకారం చుట్టిన విషయం, అలాగే ఆ తర్వాత తిక్కన, ఆ తర్వాత ఎర్రన గారు కవిత్రయం ఎలా పూర్తి చేశారో పెద్దల మాటల్లోనే మనం వినటం జరిగింది. అందుకే మనమంతా కూడా ఈ ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభించిన నన్నయ్య గారిని ఆది కవిగా గౌరవించుకుంటున్నాం. ఎందుకంటే మహాభారతంలోని ఆది సభాపర్వాలని నన్నయ్య గారు రచించారు, అలాగే అరణ్య పర్వంలో శారదరాత్రులు అనే పద్యం వరకు రచించి మరణించారు. 142 పద్యాలు రచించి మరణించాక వాటిని తిక్కన ఎర్రన గారు పూర్తి చేసిన విషయం మన పరిపూర్ణానంద గారు చెప్పడం మీ అందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు తెలీదు. ఈ కాలంలో మనం పరిగెడుతున్నాం డిజిటల్ యుగంలో. ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి స్వామిగారు అడిగిన వాటికి వెంట వెంటనే సమాధానం మీరు చెప్పగలుగుతున్నారు. అదే ఒక కాలేజీలో కనుక ఇదే ప్రశ్నలు అడిగుంటే అందరూ కూడా వెర్రిమోహం వేసేవాళ్ళు. ఎందుకంటే చాలామందికి దాని గురించి తెలిగిపోవటం నిజంగా బాధాకరం. అందుకే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలని పెద్దవాళ్లే కాకుండా యూత్ కూడా, అంటే కాలేజెస్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు మన కవుల గురించి, మన సంస్కృతి గురించి, మన తెలుగు గొప్పతనం గురించి భవిష్యత్ తరాలకు కూడా తెలియచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కల్చరల్ మినిస్టర్గా ఉన్న నేను మరి ఇది స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాల్ని ప్రతి విశ్వవిద్యాలయంలో పెట్టడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాడండి మమ్మల్ని మీ యొక్క రచనల్లో ఇనుమడింపజేయండి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ చెప్పే విధానం అనేది చాలా అందంగా ఉంది. అండ్ నేను కూడా ఇంక నుంచి అలాంటివి ట్రై చేస్తాను ఖచ్చితంగా. అండ్ ప్రసన్న కథ కవితార్థ యుక్తి అంటే చదువుతుంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా మనం విజువలైజ్ చేసుకుంటాం కొన్ని విషయాలు, అంటే అంత చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి
మనకి అది కళ్ళకి కట్టినట్టుగా ఉంటుంది. సో నన్నయ్య గారు రచనలు కూడా మనం చదువుతున్నప్పుడు అన్నీ కూడా మన కళ్ళ ముందు అలా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే నానా రుచిరార్థ సూక్తి నిదితం అంటే అనేక రకమైన వర్ణాలు ఉంటాయి. ఇంత గొప్ప శైలితో నన్నయ్య గారు రచనలు చేశారు కనుక 1000 ఏళ్ళైనా కూడా అంటే 11వ శతాబ్దికి చెందిన నన్నయ్య గారిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాము అంటే ఆయన రచనా శైలి దానికి కారణం అని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు కవులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ ఆర్టిస్టులు కానీ ఇలా ఎవరిని తీసుకున్నా కూడా వారి యొక్క జీవితంలో ఇంతకుముందు చెప్పినట్టు ఎన్టీఆర్ గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి పాలిటిక్స్లో, అలాగే కవుల విషయంలో కానీ వారు మాట్లాడే విధానం అండ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం, వాళ్ళందరితో నడుచుకునే విధానం పట్టే మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. సో ఈరోజు నన్నయ్య గారి గురించి 11వ శతాబ్ది అంటే 1000 ఏళ్ల తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాము అంటే ఆయన ఆ రోజు సంస్కృతం మనం అందరం కూడా చదవలేం, అలాంటిది దాన్ని తెలుగులో అనువదింపచేసి మనం అందరం కూడా చదివి విని తరించే విధంగా ఆనందపడే విధంగా చేయటమే దానికి కారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే కరుణశ్రీ గారు పిలుచుకునే జందాల పాపయ్య శాస్త్రి గారు అనేవారంట, ఆదికవి నన్నయ్య మన అందరి అన్నయ్య అని. సో నిజంగానే ఆదికవి నన్నయ్య గారు భవిష్యత్ తరాలందరికీ కూడా ఒక అన్నయ్యలాగా ఆయన రచనలు అందరూ కూడా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మహాభారతం అంటే చెప్పారు కదా, మంచికి చెడుకు జరిగే యుద్ధం అండ్ రిలేషన్షిప్స్కి ఉండే వాల్యూస్ కానీ అవన్నీ కూడా ఎంత చక్కగా చెప్పారు. అవన్నీ కూడా మనం పిల్లలకి తెలియజేసుకుంటే ఖచ్చితంగా వారి జీవితాల్లో వాళ్ళు మంచి విలువలు గల పిల్లలుగా ఎదిగే అవకాశం ఉంటుంది అండ్ సొసైటీకి కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఎదిగితే ఆ సొసైటీ కూడా చాలా బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం ఎంతోమంది గొప్ప గొప్ప కవులు రచయితలు వచ్చారు కానీ వీళ్ళందరికీ కూడా స్ఫూర్తి నన్నయ్య గారు. కాబట్టి ఆయన్ని మరోసారి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పెద్దలు చెప్పిన మాటలు విన్నాక నిజంగా నాకైతే మాటలు రావట్లేదు, కొంచెం టెన్షన్గా అనిపించింది. నేనైతే సుహాసిని గారికి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నిజంగా చాలా మంచి విషయాలు ఈరోజు నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను అండ్ ఇలాంటి విషయాలు మా పిల్లలకి కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను. ఈరోజు చెప్పిన ప్రతి మాటని కూడా, ఎందుకంటే నా కొడుకు తెలుగు చాలా బాగా మాట్లాడతాడు, వాడు మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది, అమ్మయ్యా నా కొడుకు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు అని. ఎందుకంటే చాలామందికి తెలుగు రావట్లేదు, రావటమే ఇంగ్లీష్లో స్టార్ట్ చేసేస్తున్నారు పిల్లలు ఈ మధ్యకాలంలో. సో మన పిల్లలకి తెలుగు చదవటం, తెలుగు రాయటం, మాట్లాడటం మనం కనుక నేర్పిస్తే అదే ఒక పెద్ద సంపద అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళగా పుట్టడం, తెలుగు గడ్డ మీద పుట్టడమే మన అదృష్టం అని సార్ చెప్పినప్పుడు, సో అలాంటి వాళ్ళకి మన గొప్పదనం, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలియజేసే విధంగా ఇలాంటి గొప్ప గొప్ప నన్నయ్య గారు రచించిన అనేక కావ్యాలు ఉన్నాయి. చాలా పేర్లు చెప్పాలి అంటే నిజంగా మీ అందరికీ తెలిసినవే అయినా ఒకసారి చెప్దామనుకుంటున్నాను. ఆంధ్ర శబ్ద చింతామణి చదివారా ఎప్పుడైనా లేదా? చాముండికా విలాసం, ఇంద్ర విజయం, ఆ గ్రంథాలని ఒకసారి మనం అందరం కూడా కొని అందరం చదువుకొని నెక్స్ట్ టైం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. నిజంగా ఈ సహస్రాబ్ది మహోత్సవాల్లో వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి. నన్నయ్య గారితోనే కాకుండా ఇంకా మరిన్ని కొత్త విషయాలతో జరుపుకుంటూ వాళ్ళందరినీ కూడా నెమరు వేసుకుంటూ వారు చెప్పిన మంచి దారిలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం. అమృత్ మహోత్సవంలో భాగంగా 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకున్న స్నాతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర మహాభారత అవతరణ సహస్రాబ్ది నన్నయ్య సహస్రాబ్ది మహోత్సవాలు నిర్వహిస్తున్న రాశి టేక్ కేర్ టేకర్స్ ఫౌండేషన్ యాజమాన్యమైనటువంటి శ్రీ డాక్టర్ సుహాసిని ఆనంద్ గారికి, మిగతా యాజమాన్య సభ్యులకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే 1000 సంవత్సరాలైన తెలుగు జాతికి ఆదికవి నన్నయ్య గారు అందించిన మహాభారతం గొప్ప వరం. ఎందుకంటే తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా, 1000 సంవత్సరాలే కాదు, ఇంకో 1000 సంవత్సరాలైనా కూడా ఆ మహాభారతాన్ని మనకు అందించిన గొప్ప కవి నన్నయ్య గారు కాబట్టి, ఆదికవి నన్నయ్య గారు కాబట్టి ఆయన్ని ఈ సందర్భంగా మనందరం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఆయనకి, ఆయన మన జాతికి ఇచ్చిన గొప్ప వరం అనేటువంటి ఏదైతే ఆంధ్ర మహాభారతం ఉందో, ఎందుకంటే ఇందాక స్వామీజీ గారు చెప్పారు, ఆయన చెప్పినాక మనం భారతం గురించి, రామాయణం గురించి ఇంకేం చెప్పాల్సిన పని లేదు, ప్రతి విషయం చెప్పారు స్వామీజీ గారు. భారతం అనేది మనకి నిజ జీవితంలో మనిషి ఏ విధంగా జీవనం సాగించాలి, ఏది మంచి ఏది చెడు అని చెప్పే గొప్ప గ్రంథం మహాభారతం. అందుకే సమాజంలో ఏ విధంగా మనుగడ సాగించాలి అనేది కూడా చెప్పే గొప్ప గ్రంథం మహాభారతం. అట్టి గ్రంథాన్ని మనకి తెలుగులో సులభతరంగా ప్రతి వాళ్ళు చదివి అర్థం చేసుకొని, చదివి అర్థం చేసుకోవటం కాకుండా దాన్ని సాధన చేసే విధంగా కూడా ఇచ్చిన గ్రంథం ఆంధ్ర మహాభారతం మనకి. సో అటువంటి గ్రంథాన్ని ఇచ్చిన గొప్ప కవి నన్నయ్య కవి, ఏదైతే మహాభారతంలో మనం ఏ విధంగా విలువలు కాపాడుకోవాలి అని చెప్పారో, ఆ విలువలను కాపాడుకోవడం కోసం మనం కాకుండా భావితరాలకు కూడా అవి శాశ్వతంగా ఉండేటట్టుగా ఈ గ్రంథాలను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర మహాభారత గ్రంథాలని, రామాయణం గ్రంథాలని ఉచితంగా పబ్లికేషన్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకి, స్కూల్ విద్యార్థులకి ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా గత సంవత్సరం ప్రారంభించాం ఒక ఎన్జిఓ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా. కానీ దురదృష్టవశాత్తు స్టార్ట్ చేసిన 4-5 నెలలకే ఈ కరోనా మహమ్మారి వల్ల అది మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో చెప్తాను, దాన్ని పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా ప్రతి విద్యార్థికి మా ఆంధ్ర మహాభారతం రామాయణ గ్రంథాలు అందించే కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే మేము ప్రతిష్టాకరంగా స్వామిగారి పాదాల చెంత నిర్వహిస్తామో, నాథ నీరాంజన కళ్యాణ మండలంలో సుందరకాండ పారాయణ, భగవద్గీత పారాయణ నిత్యము గత 2 సంవత్సరాల నుంచి ఈరోజు కూడా ఎస్విబిసి ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తూ రోజు ప్రతిరోజు సుందరకాండ పారాయణ 1 అవర్, భగవద్గీత పారాయణ 1 అవర్. ఈరోజు దేశవ్యాప్తంగా ఉండే భక్తులు వీక్షించే విధంగా మా ఎస్విబి ఛానల్ ద్వారా ప్రచారం చేస్తూ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తూనే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాక స్వామీజీ గారు చెప్పుడు మన భారతదేశం మన సాంప్రదాయాలకి పెట్టిన పేరు, మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడటంలో భాగంగా గోపూజ యొక్క గొప్పతనం ఇందాక స్వరూపానంద స్వామి గారు చెప్పారు, దాన్ని కూడా కాపాడటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి గుడికో గోమాత అని గొప్ప కార్యక్రమం ప్రారంభించి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 145 దేవాలయాల్లో ఆవులని దూడల్ని ఉచితంగా ఈటమే కాక వాటి పోషణకు కూడా అవసరమైతే మేము పోషిస్తామని చెప్పి భద్రతా భరోసా కల్పించే కార్యక్రమం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 2 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. ఎందుకంటే మనందరం హిందువులు, మనం నమ్ముతామని గోవును పూజిస్తే ముక్కోటి దేవుళ్ళను పూజించినట్టు అని దాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యక్రమంలో కూడా దేశవ్యాప్తంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, హిందూ ధర్మ పాటించే దాంట్లో, హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా కలయుగుదయ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిర్మించే కార్యక్రమం కూడా గత 2 సంవత్సరాల నుంచి చేశాం. అందుట్లో చెప్పుకోదగ్గ గొప్ప కార్యక్రమం జమ్మూ కాశ్మీర్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించటం
జరుగుతుంది. లాస్ట్ ఇయరే ఫౌండేషన్తో నేసి ప్రారంభం చేశాం, రాబోయే 6 నెలల్లో అది కూడా నిర్మాణం చేసుకొని ప్రారంభించే కార్యక్రమం తెలుస్తాం. మీకు అందరికీ తెలుసు, మీ విశాఖ నగరంలో కూడా సుందరమైన సముద్ర తీరాన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేసి మీకందరికీ స్వామివారి దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవటం కూడా జరిగిందని చెప్పి సుందరభాగ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని కాపాడటం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా మేము తయారుగా ఉంటాం. హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ఏ విధమైన దేవాలయాలు నిర్మించడం కానివ్వండి, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవటంలో పట్టణాల్లోనే దేవాలయాలు నిర్మించడం కాకుండా పల్లెల్లో మారుమూల గ్రామాల్లో గిరిజన నివాసం ఉండే ప్రాంతంలో, మత్స్యకారుల నివాసం ఉండే ప్రాంతంలో కూడా దేవాలయాలు నిర్మించాలని సంకల్పించి గత 3 సంవత్సరాల్లో సుమారుగా 575 దేవాలయాలు హరిజన వాడల్లో, గిరిజన వాడల్లో, మత్స్యకారులు ఉండే ప్రాంతాల్లో నిర్మించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో 1300 దేవాలయాలు ఆ ప్రాంతాల్లో నిర్మించడానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసేదానికి అవకాశం కల్పించినందుకు ఆ భగవంతుడికి, మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందువల్ల స్వామి పరిపూర్ణానంద వారు చెప్పిన ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి గొప్ప అవకాశం కల్పించినందుకు ఈ రాశి ఫౌండేషన్ తరఫున డాక్టర్ సుహాసిని ఆనంద్ గారికి, మిగతా యాజమానులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. గోవింద గోవింద జరిపినప్పుడు ప్రతి ఒక్కరూ మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి నివాళులు అర్పించుకోవడం జరిగేసాం. డాక్టర్ కంభంపాటి హరిబాబు గారు, ఆనరబుల్ గవర్నర్ మిజోరం, వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా వారిని సవనీయంగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్య అతిథిగా ఈ మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు, సహస్రాబ్ది ఉత్సవాలు ఆదికవి నన్నయ్య గారి యొక్క చరిత్ర గురించి, వారు రాసిన మహాభారతం గురించి, ఈ విషయాలన్నిటి కూడా పెద్దలు చాలా వివరాలు చెప్పారు. నేను మరలా వాటన్నిటి జోలికి వెళ్లకుండా ఒక 2-3 అంశాలను సృజించి నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ పేరుతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నటువంటి ఒక సమర యోధుల జీవిత విశేషాలని ప్రజలకు తెలియజేయాలని, అలాగే మన సాంస్కృతిక వారసత్వ సంపదకు మూల కారకులైనటువంటి మహాపురుషులు నన్నయ్య తిక్కన లాంటి ప్రముఖుల యొక్క జీవిత విశేషాలను, వారు రాసిన గ్రంథ విశేషాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయంతో అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఈ యొక్క నన్నయ్య సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహించే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు నేను భారత ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నన్నయ్య గారి గురించి వినేటప్పుడు పెద్దలు చెప్పిన దాని ప్రకారం వారి యొక్క కవిత్వాన్ని వెలికితీసి ప్రోత్సహించింది ఆనాటి సంస్థానాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు. ఇవాళ ఏ కవి కానీ కళాకారుడు కానీ వారిలో ఉన్న నైపుణ్యం బయటికి రావటానికి ఆ రోజు ఉన్నటువంటి రాజులు, ప్రభుత్వాలు వారిని ప్రోత్సహించడం కారణంగానే వారిలో ఉన్నటువంటి యొక్క ప్రతిభ మనందరికీ అందింది. అందుకని నేను ఈ సందర్భంగా మనవి చేసేది, ఆనాటి రాజులు రాజరాజ నరేంద్రుడు, లేకపోతే మన హంపి విజయనగర సామ్రాజ్యాధీశుడు కృష్ణదేవరాయలు ఏ విధంగా అయితే వారి వారి ప్రభుత్వ కాలాల్లో కవులను కళాకారులను పెంచి పోషించి మనకు ఒక వారసత్వ సంపదని ప్రస్తుతం ఉన్న తరానికి అందించారో,
నేను ఇప్పుడున్న ప్రభుత్వాలను కూడా కోరేది ఏంటంటే రాజరాజ నరేంద్రుడి బాటలో నడవండి, కృష్ణదేవరాయల బాటలో నడవండి, ఇప్పుడున్నటి యొక్క సాహిత్యవేత్తల్ని కవుల్ని కళాకారులని ప్రోత్సహించండి, భాషని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి నేను మనవిని ప్రభుత్వాలకు కూడా చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ గ్రంథాల గురించి ఆలోచించేటప్పుడు మహాభారతం కానీ రామాయణం కానీ ఇవేవో పురాణ గాథలు అని చెప్పి ఆ పురాణ గాథల రూపంలో మనం చదవటమో లేకపోతే కథలు వింటమో చేస్తూ ఉంటాం. కానీ నా దృష్టిలో మన సమాజంలో ఉన్న యొక్క పౌరాణిక గ్రంథాలు అవి కేవలం కథలు కాదు, ఈనాడు ఉద్భవిస్తున్న యొక్క అత్యాధున సాంకేతిక ప్రక్రియకు అవి మార్గదర్శనాలని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే మనము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఇవాళ విమానం తయారు చేసుకోవడం 200 సంవత్సరాల క్రితం చేసుకున్నాం. ఇవాళ మనం విమానాల్లో ప్రయాణిస్తున్నామంటే అది ఇటీవల కాలంలో వచ్చినటువంటి యొక్క పరిజ్ఞానమే. కానీ భారతీయ పౌరాణికంలో రామాయణంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం పుష్పక విమానం ఉండేది, ఆ విమానంలో ఎంతమంది అయినా ప్రయాణించేవారంటే యొక్క విషయాన్ని మనం చదివాం. అంటే అది మీరు కథగా భావిస్తారో మరొక విధంగా భావిస్తారో నాకు తెలియదు, కానీ అసలు విమానం అనే ఒక పరికరాన్ని తయారు చేసుకునే అవకాశం ఉంది, ఆ పరికరంలో గాలిలో మనం ప్రయాణం చేయొచ్చు అనేటువంటి యొక్క ఊహ ఆలోచన ఆ రోజున మనకు రామాయణం అందించింది. ఆ ఊహ ద్వారానే ఈ రోజున మనం సాంకేతిక ప్రక్రియ ద్వారా విమానాలు తయారు చేసుకుంటున్నాం. మనం ఈ గ్రంథాల్లో చదువుకుంటూ ఉంటాం, పరశురాముడు పాశుపతాస్త్రం ప్రయోగించారని, లేకపోతే ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శత్రువు ఎక్కడున్నా సరే ఆచూకొని కనుగొని శత్రువు సంహారం చేసేటువంటి యొక్క శక్తి మన పురాణ గాథల్లో ఉన్న అస్త్రాలకు ఉందని మనం తెలుసుకున్నాం. ఆ ఊహే, ఆ విషయమే ఇవాళ మనం తయారు చేసుకుంటున్నటువంటి యొక్క అత్యంత ఆధునిక క్షిపణులు, గైడెడ్ మిసైల్స్, బ్రహ్మోస్ నామకరణం చేసుకొని మనం తయారు చేస్తున్న యొక్క అస్త్రాలు. మరికొన్ని విషయాలు చూస్తూ ఉంటాం మన గ్రంథాల్లో. హిమాలయాల్లో ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు, వారు తపస్సు చేసుకుంటూ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏమి జరుగుతుందో వాళ్ళ యొక్క దివ్య జ్ఞానంతో చూస్తూ ఉంటారు అని, తెలుసుకుంటూ ఉంటారని. ఇది ఎట్లా సాధ్యమని అనుకునేవాడు, కానీ ఇవాళ సెటలైట్ టెలివిజన్ ద్వారా ప్రపంచంలో ఏ మూల జరిగేటువంటి ఒక విషయాన్ని కూడా మన పడక గదిలో పడుకొని చూసేటువంటి ఒక అవకాశం ఇవాళ కలిగింది. ఇవాళ రిమోట్తో మనం టీవీలను లేకపోతే అనేకమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వాడుకుంటూ ఉన్నాం. అది కేవలం ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా రిమోట్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనందరికి కూడా మంత్రాలు వీటి మీద చాలామందికి నమ్మకం ఉండదు, కానీ నేను ఇవాళ శాస్త్రవేత్తలకు, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం మీద పరిశోధనలు చేసే వాళ్ళకి ఏ విధంగా అయితే వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ ఉపయోగించడం ద్వారా రిమోట్ ఆపరేషన్స్ మనం చేస్తున్నామో, మంత్రం అనేది మనం మాట్లాడే ఫ్రీక్వెన్సీ, ఆడియో ఫ్రీక్వెన్సీ, ఆ విధంగా ఆడియో ఫ్రీక్వెన్సీకి ఉన్న శక్తిని కూడా రాబోయే రోజుల్లో శాస్త్రవేత్తలు కనుగొంటారని, ఈ మంత్రానికి ఉన్నటువంటి యొక్క ప్రభావితమైన శక్తిని కూడా బయటికి తీసేట అవకాశాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నా. అది మనం చూస్తామా మన తర్వాత చూస్తామో నాకు తెలియదు, కానీ మంత్రం మీద కూడా పరిశోధనలు జరుగుతాయని నేను భావిస్తున్నా.
మన ముందే కూర్చొని ఉన్నారు పెద్దలు, ప్రొఫెసర్ శాంతమ్మ గారు. వారు వేదాలలో ఏ రకమైనటువంటి ఒక గణిత శాస్త్రం ఉంది, వేదిక్ మ్యాథమెటిక్స్లో పరిశోధన చేసి పుస్తకాలు రాసి వేదాల్లో ఎటువంటి గణిత శాస్త్రం ఉందనే విషయాలను కూడా వారు ఇటీవల వెలికితీసి మంచి పరిశోధన సమర్పించారు. అంటే మన పౌరాణికాలు, మన గ్రంథాలు వీటన్నిటిలో కూడా ఇవాళ మనం చూస్తున్నట్టు యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, వాటికి మూలాలు మన గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచానికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఒక మార్గదర్శనం కావాలి. ఈ మహాభారతం కానీ, ఈ భాగవతం కానీ, రామాయణం కానీ, ఈ యొక్క పౌరాణిక గ్రంథాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ తెలుగు భాష గురించి చెప్పాలంటే స్వామి పరిపూర్ణానంద స్వామి గారు, మా పూర్వీకులు కేరళ వాసులైనప్పటికీ కూడా వారికి ఉన్నట్టు యొక్క తెలుగు మీద ఉన్నట్టు యొక్క అభిమానాన్ని, ప్రేమని మనకి వ్యక్తపరిచారు. తెలుగు భాష అన్ని భాషల కంటే కూడా ఏదో ప్రత్యేకమైన ప్రభావవంతమైన భాష అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు సరిహద్దుల్లో ఎక్కువ ప్రాంతాల్లో తెలుగు భాష మాట్లాడతారు. అట్లనే నేను మన సరిహద్దులో తమిళం మాట్లాడరని నేను అన్నాను, కానీ తెలుగు తమిళనాడులో మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ మన దగ్గర తమిళం మాట్లాడే వాళ్ళకంటే. అలాగే కర్ణాటక తీసుకోండి, బళ్ళారి ప్రాంతంలో, మిగతా ప్రాంతంలో, బెంగళూరు నగరంలో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ. మన పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రం తీసుకోండి, పర్లాకిమిడిలో కానీ, గంజాంలో కానీ, మల్కాన్గిరి జిల్లాలో కానీ, బర్హంపురంలో కానీ తెలుగు మాట్లాడతారు. తెలుగు యొక్క ప్రభావం మన సరిహద్దు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఉంది. ఛత్తీస్గఢ్లో దాని ప్రభావం ఉంది, మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలుగు మాట్లాడే ప్రభావం ఎక్కువ ఉంది. దాని కారణంగానే వాళ్ళ దేశంలో హిందీ భాష తర్వాత అత్యధిక సంఖ్యలో మాట్లాడే భాష ఏది అంటే ఇవాళ తెలుగుగా మనం చెప్పచ్చు. కాబట్టి ఇంత ప్రభావవంతమైన భాషని మనం ఇంకా మరింతగా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను గతంలో చాలా ఉపన్యాసాల్లో ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా ఉపన్యాసం చేయాలని ప్రయత్నించేవాడు, కానీ ఇటీవల కాలంలో పదవీ బాధ్యతల దృష్ట్యా, ఇతర ప్రాంతాల్లో పనిచేయటం దృష్ట్యా ఇంగ్లీషు భాష ఎక్కువగా వాడటం వలన ఆంగ్ల పదాలు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇవాళ ఏ స్థాయికి వెళ్ళామంటే, బాబు కాస్త మంచినీళ్ళు అని అంటే ఆ కుర్రాడు, ఏంటి మీకు వాటర్ కావాలా అంటే, మనకేదో వాటర్ అంటే తెలియనట్టు, మంచినీళ్ళు అంటే వాటర్ అని మనకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది తప్పు కాదు, అనేకమైన ఆంగ్ల పదాలు తెలుగులో సర్వసాధారణం అయిపోయాయి. మనం ఆకలింపు చేసుకున్నాం, మనం అన్వయించుకున్నాం, మనం అబ్జార్బ్ చేసుకున్నాం. ఆ విధంగా మనకు తెలుగు భాషలోకి అనేకమైన ఇంగ్లీష్ పదాలు వచ్చాయి, కానీ వారు మళ్ళా మాతృభాషని ప్రోత్సహించే యొక్క విధానాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది 2020. ఈ నూతన విద్యా విధానంలో ఒక ప్రముఖమైన అంశం ఏంటంటే, ప్రాథమిక విద్యని సాధ్యమైనంత ఎక్కువగా మాతృభాషలో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక సలహా ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. మాతృభాషలో అభ్యసించడం వలన అవగాహన బాగా ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తీసుకొచ్చింది.
అంతటితో ఆగలేదు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోర్సులో కానీ మెడికల్ వైద్య శాస్త్రం కోర్సులో కానీ ప్రాంతీయ భాషల్లో ఆ కోర్సులు నిర్వహించబడడం లేదు. కానీ ప్రయోగాత్మకంగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కోర్సుల్లో మెడికల్ కోర్సుల్లో కూడా ప్రాంతీయ భాషల్లో బోధన జరిగే విధంగా మాతృభాషలో ఆ కోర్సులను కూడా తయారు చేస్తుంది. ఆ విధంగా ఇవాళ మాతృభాషకి ప్రాధాన్యతని ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎక్కువగా మాట్లాడే భాష ప్రాంత ప్రజలే కాదు వాళ్ళ యొక్క భాషను ప్రేమించేది, చాలా తక్కువ సంఖ్యలో భాష మాట్లాడే వాళ్ళకు కూడా వాళ్ళ భాష పట్ల అంత మక్కువ ఉంది. నేను ఇవాళ ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నానో ఆ మిజోరాం రాష్ట్రం యొక్క జనాభా మొత్తం కలిపితే రాష్ట్ర జనాభా 12 లక్షలు, మన విశాఖపట్నంలో సగం కూడా ఉండదు. మిజోరాం ప్రజల్లో అత్యధికమైనటువంటి ఒక ప్రజలు మిజో ఆదివాసీ తెగకు సంబంధించిన వారు, మిజో భాష మాట్లాడతారు. చాలా కాలం వరకు మిజో భాషకి లిపి లేదు, కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు మనం ఇవాళ ఎస్ఎంఎస్ మెసేజ్లో ఏ విధంగా అయితే తెలుగుని ఇంగ్లీషు అక్షరాలతో మెసేజ్ తయారు చేస్తున్నామో అదేవిధంగా మిజో భాషకి లిపిని ఇంగ్లీష్ అక్షరాలతో వాళ్ళ యొక్క లిపిని తయారు చేశారు. వాళ్ళు మాట్లాడే ఉచ్చారణని ఇంగ్లీష్ అక్షరాలతో రాస్తారు. ఆ విధంగా భాష తయారైంది. తక్కువ జనాభా ఉన్నప్పుడు కూడా మిజో ప్రజలు మిజో భాషని అత్యంత అధికంగా ప్రేమిస్తారు. ఆ భాషను కూడా రక్షించుకోవాలంటే ఒక వాళ్ళ యొక్క తపన్ని నేను చూస్తున్నాను. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో మిజో భాషను కూడా చేర్చాలనే డిమాండ్ కూడా ఉంది ఆ రాష్ట్రంలో. ఎందుకంటే ఇవాళ పార్లమెంటులో 8వ షెడ్యూల్లో ఉదహరించబడిన భాషలన్నిటికీ తర్జుమా చేసే అవకాశం ఉంది. ఆ భాషలన్నింటిలో కూడా పార్లమెంట్లో మాట్లాడచ్చు. వెంటనే తర్జుమా అయిపోయి మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వినే అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళ భాషకు కూడా ఆ విధమైన యొక్క అవకాశం ఉండాలనేటువంటి కోరిక చాలా ప్రస్ఫుటంగా ఉంది. దాన్ని కూడా త్వరలో వాళ్ళు ఆ హోదాన్ని సంపాదిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే మిజోరాంలో నివసించే అత్యంత తక్కువ మైనారిటీ కమ్యూనిటీ గోర్ఖా కమ్యూనిటీ. ఈ 12 లక్షల జనాభాలో ఒక 25 మంది ఉంటారు గోర్ఖాస్. వాళ్ళు ఈ మధ్యకాలంలో మిజో గోర్ఖా యూత్ అసోసియేషన్ వారి యొక్క సమావేశానికి పిలిచారు ఒక కార్యక్రమానికి. ఏమిటి ఆ కార్యక్రమం అంటే, వాళ్ళ ఆది కవి భాను ఆయన యొక్క 208వ జయంతి. నేను మీటింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఏదో 4 మాటలు చెప్పాలి కాబట్టి ఎవరు భాను కవి ఏమిటని చూస్తే, ఆ భాను కవి సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని నేపాలీ భాషలో అనువదించి నేపాలీ ప్రజలకు అందించాడు. ఇవాళ మనం ఏ విధంగా అయితే నన్నయ్య గారి గురించి మనం చెప్పుకుంటున్నామో, 1000 సంవత్సరాల క్రితం ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో మనకు అందించారని, ప్రతి భాషలో కూడా ఆయా భాషల్లో వాళ్ళకున్నటువంటి కవులు ఈ యొక్క గ్రంథాలని వారి ప్రాంతీయ భాషల్లో మాతృభాషల్లో రచించి అందించే ఒక సాంప్రదాయం మనకి దేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా ఉంది. మనం తెలుగు భాషకి ఎంత గౌరవిస్తున్నామో, ఎంత ఆప్యాయతను చూపిస్తున్నామో, ఎంత ప్రేమిస్తామో, దేశంలో ఉన్న అన్ని భాషల పట్ల కూడా మనం ప్రేమించాలి. అన్ని భాషలకి సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి. ఈ భాష మాట్లాడగలవు కాబట్టి మిగతా భాషలు మాట్లాడకూడదు, లేకపోతే నేర్చుకోకూడదు అనేటువంటి నిబంధన ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత జ్ఞానం పెంపొందించబడుతుంది. మనం పివి నరసింహరావు గారి గురించి చెప్పుకుంటాం,
ఆయన ఎన్ని భాషల్లో పాండిత్యం సంపాదించారని చెప్పి, తెలుగు భాష మాట్లాడే వ్యక్తి అయినప్పటికీ కూడా అనేక ఇతర భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించిన యొక్క నరసింహారావు గారిని మన మాజీ ప్రధానమంత్రి మనం ఆదర్శంగా తీసుకొని మనకు సాధ్యమైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకునే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్. 99% రాష్ట్రపతి మాట్లాడేది కానీ గవర్నర్ మాట్లాడేది కానీ రాసినటువంటి ఉపన్యాసమే చదువుతాం. ఎందుకంటే ఎక్కడైనా రాకూడని పదం వస్తుందేమో, ఆ పదవికి అగౌరవం కలగకూడదు మన యొక్క పదవి ప్రయోగంతో అనేటువంటి ఆలోచనతోటి దాదాపుగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉపన్యసించేటప్పుడు ఎక్కడైనా సరే రాసిన ఉపన్యాసమే చదువుతారు. కానీ రాయకుండా చెప్పే ఉపన్యాసానికి ఉన్న ఆ ఎఫెక్టివ్నెస్, రాసిన ఉపన్యాసం చదివితే మన మనసులోకి ఎక్కదు. కాబట్టి పదవి బాధ్యత దృష్ట్యా రాసిన ఉపన్యాసం చదువుతాం, కానీ అది లేకపోతే మన మనసులో ఉన్న భావాలని యథేచ్ఛగా ఉపన్యాసం చెప్పడానికే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.